ఈ ఎపిసోడ్లో మనం కాన్స్టిపేషన్ను ఎవరిలో ఇన్వెస్టిగేషన్స్ చేయాలి, డయాగ్నోసిస్కి ఎలాంటి టెస్టులు చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. హలో అండి, నేను డాక్టర్ శరత్చంద్ర, కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ అట్ అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్. సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు కాన్స్టిపేషన్, సో అందరిలో డయాగ్నోసిస్ కనుక్కోవడానికి కొన్ని రకాలైన టెస్టులు చేయాల్సి వస్తుందండి. సో కాన్స్టిపేషన్తో బాధపడుతున్న వాళ్ళలో ఎవరికైనా అబో ఏజ్ 50 ఇయర్స్ ఉండి సడన్గా మోషను ప్రాబ్లం, అంటే అంతవరకు నార్మల్గా మోషన్ అవుతా సడన్గా కాన్స్టిపేషన్ రావడము ఇట్లాంటి ఏమన్నా ఉంటే వాళ్ళలో కూడా మనం ఇన్వెస్టిగేషన్ అనేది చేయాలి. అండ్ ఆల్టర్నేటివ్ మోషన్ అంటే డయేరియా అండ్ కాన్స్టిపేషన్ వస్తున్న వాళ్ళు కూడా మనం ఏంటి ప్రాబ్లం అనేది చెక్ చేసుకోవాలి. అండ్ ఈ మోషన్తో పాటే ఎవరికైనా బ్లడ్ కనుక పోతున్నట్టు గమనిస్తే వాళ్ళని కూడా మనం కొంచెం హై రిస్క్ కింద చూసుకొని వాళ్ళని కూడా మనం టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో జనరల్గా మనం కాన్స్టిపేషన్తో బాధపడుతున్న వాళ్ళకి ఎలాంటి బ్లడ్ టెస్టులు, ఎలాంటి ఇమేజింగ్ కానీ లేకపోతే కొలనోస్కోపీ కానీ అడ్వైజ్ చేస్తామంటే, యూజువల్గా కామన్గా మనకి కాన్స్టిపేషన్తో బాధపడుతున్న వాళ్ళకి చూసుకోవాల్సింది థైరాయిడ్ ప్రాబ్లం అండి. హైపోథైరాయిడిజంతో బాధపడుతున్న వాళ్ళు చాలామందికి కాన్స్టిపేషన్ అనేది రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. సో ఫస్ట్ ఎవరైనా కాన్స్టిపేషన్ తరంగానే థైరాయిడ్ టెస్ట్ అడ్వైజ్ చేస్తాం. ఇవే కాకుండా కొలనోస్కోపీ ఎవరికి అడ్వైజ్ చేస్తామంటే సడన్గా కాన్స్టిపేషన్ రావడము, అంటే అంతకుముందు ఉన్న కాన్స్టిపేషన్ గ్రాడ్యువల్గా పెరుగుతా రావడము, లేకపోతే కాన్స్టిపేషన్తో పాటు బ్లడ్ పోవడము, బరువు తగ్గడము, ఆకలి కాకపోవడము, అండ్ కాన్స్టిపేషన్తో పాటు అప్పుడప్పుడు లూజ్ మోషన్స్ అవ్వడము ఇట్లాంటివి ఏమైనా జరుగుతూ ఉంటే వాళ్ళలో కొలనోస్కోపీ అనేది ఖచ్చితంగా చేయాలండి. ఇలాంటి వాటిని రెడ్ సైన్స్ అంటారు. సో ఈ సైన్స్ ఇప్పుడు మాట్లాడుకున్న వాళ్ళు కొలనోస్కోపీ చేసుకొని మనం వాళ్ళ పేగుల్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఎస్పెషల్లీ లార్జ్ ఇంటెస్టైన్లో ఏమన్నా క్యాన్సర్ లేకపోతే కణితల్లో ఏమన్నా డెవలప్ అయినాయా, లేకపోతే ఏమన్నా అల్సర్స్ ఉన్నాయా, సో అనేది ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఈ కొలనోస్కోపీ అనేది చాలా చిన్న టెస్ట్ అండి, వెరీ ఈజీ. డే కేర్ కూడా కాదు, జస్ట్ 5 మినిట్స్లో అయిపోద్ది. దానికి ముందులా కొంచెం ప్రిపరేషన్ అయ్యి రావాలి. అండ్ కొలనోస్కోపీ అనేది రెగ్యులర్గా చేసుకుంటా ఉంటే మనం కొలన్ క్యాన్సర్స్ కూడా ప్రివెంట్ చేయొచ్చు. మామూలుగా యుఎస్ అంటే అమెరికన్ కాలేజ్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ వాళ్ళు అబో ఏజ్ 45 ఇయర్స్కి అందరికీ కొలనోస్కోపీ అనేది అడ్వైజ్ చేస్తారండి. సో మనం కొలన్ పాలిప్స్ అంటారు, అంటే కణితలు, లార్జ్ ఇంటెస్టైనల్ కణితల్ని మనం ఎర్లీగా డిటెక్ట్ చేసి దాన్ని రిమూవ్ చేస్తే ఈవెన్ వీ కెన్ ప్రివెంట్ కొలన్ క్యాన్సర్స్ అన్నమాట. సో దాని గురించి కొలనోస్కోపీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన ఇన్వెస్టిగేషన్. కొలనోస్కోపీ చేయించుకోవడం ద్వారా మనకి చాలా విషయాలు తెలుస్తాయి. అది ప్రైమరీ కాన్స్టిపేషన్ లేకపోతే సెకండరీ కాన్స్టిపేషన్ కూడా మనకి చాలా క్లారిటీ వస్తుంది. అండ్ మోర్ ఓవర్ కొలన్ క్యాన్సర్స్ కూడా మనం ప్రివెంట్ చేయగలుగుతాం. అండ్ వీటితో పాటు ఇందాక అనుకున్నట్టు థైరాయిడ్ టెస్ట్, కొలనోస్కోపీతో పాటు కొన్ని మ్యానోమెట్రీస్ అని ఉంటాయండి. సో యానోరెక్టల్ మ్యానోమెట్రీ అంటారు. ఈ యానోరెక్టల్ మ్యానోమెట్రీ ఎందుకు అంటే, కొంతమందికి కాన్స్టిపేషన్ అనేది పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ సరిగ్గా కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల కూడా కాన్స్టిపేషన్ వస్తుంది. సో అలాంటి వాళ్ళకి ఈ మ్యానోమెట్రీ ద్వారా మనం డయాగ్నోస్ చేయగలం, అట్ ద సేమ్ టైం వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా సజెస్ట్ చేయొచ్చండి. సో దాని ద్వారా మనం వాళ్ళకి బయోఫీడ్బ్యాక్ మెకానిజం అంటారు, అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా కాన్స్టిపేషన్ అనేది చాలా వరకు ఇంప్రూవ్మెంట్ చూస్తూ ఉంటాం. సో విన్నారు కదా, సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కాన్స్టిపేషన్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మెడికేషన్స్ కాకుండా నాన్ మెడికేషన్స్ కూడా ఎలా చూసుకోవాలనేది దాని గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.